హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను గారెలు వేస్తున్నాను. నాతో పాటు మీలో ఎంతమందికి ఆయిల్ ఫుడ్ తయారు చేయాలంటే భయమో, అంటే పూరి, గారె, అలాగే పిండి వంటలు, ఇవన్నీ డైరెక్ట్ ఆయిల్లో వేస్ట్ చేసే వంటలు కదా, మీలో ఎంతమందికి భయం చెప్పండి. నా కూడా అంతే భయం అనమాట, ఎక్కడ ఆయిల్ చిందేసి మన చేతి మీద పడుతుంది అనేసి. అందుకే నేను గారెల్ని ఈజీగా, ఫాస్ట్గా అండ్ ఆయిల్ మన చేతికి టచ్ అవ్వకుండా ఉండాలి అంటే ఒక సింపుల్ ట్రిక్ అనమాట. ఇంతకుముందు మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు, నేను అట్లాగే చూసి ట్రై చేస్తున్నాను. చాలా మందికి అసలు ఇది వర్క్ అవుతుందా, వస్తుందా రాదా అని డౌట్ ఖచ్చితంగా వస్తుంది. ఇదిగోండి, ఇట్లాగా టీ స్ట్రైనర్ తీసుకొని టీ స్ట్రైనర్ని కొంచెం నీళ్ళతో తడపండి. ఆ తర్వాత వాటర్ని చేతికి అద్దుకుంటూ దీన్ని రౌండ్గా చేసుకోండి. మీకు చిన్న సైజ్ గారెలు కావాలంటే చిన్న కొంచెం పిండిని తీసుకొని పెట్టండి, లేదు కొంచెం పెద్దవి వేసుకుంటారు అంటే కొంచెం ఎక్కువ పిండిని తీసుకొని ఇట్లాగా టీ స్ట్రైనర్ మొత్తం కూడా అద్దేసుకొని ఇంకా మీరు దీన్ని ఆయిల్లో డ్రాప్ చేయటమే అనమాట. చాలా ఈజీగా ఉంటుంది, మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. దీని నుంచి విడిపోతుందా విడిపోదా అని డౌట్, ఎందుకు విడిపోదండి, ఇట్లాగా మనం రివర్స్ తిప్పిన క్షణమే ఇది కింద పడిపోతుంది. చాలా ఈజీగా ఉంటుంది, ఎవరైనా కానీ గారెలు భయపడకుండా ఈజీగా ఇట్లాగా వేసేసుకోవచ్చు అనమాట. నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంది అండ్ మీతో కూడా షేర్ చేద్దామని ఇలాగ వీడియోలో పెట్టానమాట. మీకు కనుక ఇది యూస్ఫుల్ అనిపిస్తుంది, లేదు అంటే ఎవరికన్నా ఇది ఉపయోగం అనిపిస్తుందో వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈ గారెలతో కాంబినేషన్గా నేను పచ్చడిని చూపిస్తున్నానండి. గారెల కాంబినేషన్ చికెన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, అది నాన్ వెజ్ ప్రియులకైతే తెలిసిన విషయమే. మరి నాన్ వెజిటేరియన్ ప్యూర్ వెజ్ వాళ్ళు కూడా గారెలు ఇష్టంగా తింటారు. వాళ్ళు ఎక్కువగా తినే కాంబినేషన్ ఏంటి అంటే పచ్చడితో తింటారు. పచ్చడి కూడా సూపర్ ఉంటుంది, చికెన్ని బీట్ చేసి అంత రుచిగా ఉంటుంది. అండ్ ముందుగా అయితే మనం గారెల్ని వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఈ గార పిండిలో నేను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు వేసి గారెలు వేస్తాను. అద్భుతంగా ఉంటుందంటే నమ్మండి, మరీ ఎక్కువ ఎర్రగా కాకుండా, మరీ పచ్చిపచ్చిగా కాకుండా, గోల్డెన్ కలర్ వచ్చి కొంచెం క్రిస్పీగా అవగానే తీసేసి ఇట్లాగా వడకట్టుకునే గిన్నెలో వేసుకోండి. ఎక్సెస్ ఆయిల్ ఉంటే వచ్చేస్తుంది. గార పిండికి ఎక్కువగా ఆయిల్ పీల్చుకోదు, కానీ ఒకవేళ ఉంటే అదంతా కూడా కిందకు వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ నేను టమాటా పచ్చడిని చేస్తున్నాను. ఇట్లాగా అల్యూమినియం పాత్రలు వాడాలి వాడకూడదు ఈ డౌట్ కన్నా, కానీ ముందుగా అసలు ఇటువంటి పాత్రలో చేస్తే రుచి అద్భుతంగా ఉంటుందండి. మన నానమ్మలు అమ్మమ్మల కాలంలో ఎక్కువగా ఇవే వాడేవాళ్ళు. ఇప్పుడు కానీ స్టీల్ వచ్చినాయి, కానీ ఇంతకుముందు అన్ని వీటిల్లోనే చేసేవాళ్ళు. ముందుగా అయితే 1/4 కేజీ దాకా నేను టమాటాలను తీసుకుంటాను. దాంట్లో సగము పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, అలాగే ఒక గుప్పుడు దాకా పల్లీలని వేసుకొని కొంచెం ఆయిల్ని వేసుకొని మూతను పెట్టేసి ఉడికిచ్చారు అంటే నీరు వచ్చేసి టమాటాలు పచ్చిమిర్చి బాగా ఉడికిపోతాయి. ఆ తర్వాత మూతను తీసేసి దాన్ని బాగా పూర్తిగా చల్లార్చుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం వెల్లుల్లిని వేసుకొని కొంచెం ఉప్పును కూడా వేసుకొని ముందుగా దీన్ని కచ్చాపచ్చగా బరగ్గా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇట్లాగా గ్రైండ్ చేసుకొని పక్కకు తీసుకోండి. ఇప్పుడు దీంట్లోనే అంటే ఆ వెల్లుల్లి వాటిల్లోనే ఇప్పుడు మనము ఉడకపెట్టుకున్న పచ్చిమిర్చి, పల్లీలు, టమాటా, చింతపండు వేసుకొని ఉడికించుకున్నాం కదా, అది మొత్తం వేసేసేయండి. దాంతోపాటు ఒక గుప్పెడు దాకా కొత్తిమీరని కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోండి. మరీ మెత్తగా కాకుండా, మరీ బరగ్గా కాకుండా కొంచెం కచ్చపచ్చగా ఇలాగ రుబ్బుకున్నారు అంటే అన్నంలో తింటానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ గారెలు వేడివేడిగా సర్వ్ చేసుకోండి, అలాగే పచ్చడిని కూడా వేసేసుకొని వేడివేడిగా తిన్నారు అంటే ఎంత బాగుంటుందో చెప్పలేమన్నమాట. ఇంకా మీరే చేసుకోండి, రుచి ఎలా ఉంది నాకు కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో చూసారు కదండి, ఇవాల్టి వీడియో ఇది అనమాట. మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.